Hi, this is Siva Reddy. Please subscribe Film Tree. జనరల్ గా మీరు ఎక్కడున్నా కానీ అది షూటింగ్ స్పాట్ కావచ్చు లేకపోతే మిమిక్రీకి సంబంధించిన ఎక్కడైనా స్టేజ్ షో కావచ్చు ఎక్కడైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఆపోజిట్లో మీకు ఎదురైన ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఉందా? నాకు ఆలయనతో బయట దేశాలు వెళ్ళినప్పుడు బాగా నేను చేయడం కంటే ఆయన విపరీతంగా నవ్విస్తూ ఉంటాడు. పోతా పోతా పక్కన ఎవరు అనడం టక్కున ఆడ చూసేవారా ఆడ చూసి ఆడ చూడు చూసావా అని చెప్పేసి ఆడ ఎలా అని ఆ ప్యాంట్ మీదనో ఆ షర్ట్ మీదనో ఏదో కామెంట్ చేస్తాడు. నాకు ఆయన లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా, అదే ఆ లాంగ్వేజ్ టైప్లో వేసేస్తాడు. వేసేసేసరికి ఇక నాకు విపరీతంగా నవ్వు వచ్చేసి ఇక పక్కకు పరిగెడతా ఉంటాను, ఇటు కానీ ఇటుక వెళ్తూ ఉంటాను. అట్లా చాలా గమ్మత్తుగా నవ్విస్తుంటారు ఆయన. దాని తర్వాత ఇంకా వేరే మా గ్రూపు మా ఏజ్ గ్రూపు మా కళాకారులు కో ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా మేమందరం కూడా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి నవ్విస్తూనే ఉంటారు, అట్లా అట్లా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ ఎవరన్నా ఇప్పుడు లైక్ స్టేజ్ మీద కానీ టీవీల్లో కానీ లేదన్నా మనం ఏదైనా టీవీ కార్యక్రమానికి గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ స్టేజ్ మీద జరుగుతున్నటువంటి పర్ఫార్మెన్స్ కానీ చూస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడు నేను ఎంటర్టైన్ చేయడమే తప్ప నేను ఎంజాయ్ చేయడానికి స్కోప్ తక్కువ. అంటే అట్లా ఏదైనా కామెడీ ప్రోగ్రామ్కి నాకు జడ్జిగా అవకాశం దొరికినప్పుడు వెంటనే ఒప్పేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా, నవ్వచ్చు కదా అని చెప్పేసి అట్లా. అట్లా కదా, మనకేంటంటే కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని మర్చిపోవడం జరుగుతూ ఉంటాయి, కొన్ని కొన్ని ఏమో ఒక చోటకి పోయి ఇంకో చోటకి దిగటం జరుగుద్దో లేకపోతే ఇంకోటి ఇట్లాంటి కామెడీ జరుగుతూ ఉంటాయి. అది అది అయినాయి అయినాయి చాలా అయినాయి. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే సీరియసే కానీ చాలా అవతల వాళ్ళకేమో ఫుల్ నవ్వు, నాకేమో డ్రాపులు విపరీతమైన భయం. ఏమైందంటే శ్రీనువైట్ల గారి సినిమానే నమో వెంకటేశ యూరోప్లో షూటింగ్, పొద్దున్నే 4 గంటలకు లేపేవారు, అక్కడ విపరీతమైన చలి. మేము మళ్ళీ ఉన్నది ఎక్కడ అంటే మా హోటల్ కింది నుంచి వెళ్ళి మా కొండ కింది నుంచి వెళ్ళి మబ్బులు మేఘాలు వెళ్తూ ఉంటాయి అన్నట్టు కింది నుంచి వెళ్తూ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో చలి, విపరీతమైన చలి, ఆ టైంలో లేవాలి, 5 గంటల వరకు బస్సులో కూర్చోవాలి, మేము 6 గంటల వరకు 7 గంటల వరకు లొకేషన్ చేరుకోవాలి. చాలా దూరం అనమాట మనం షూటింగ్ స్పాట్కి వెళ్ళడానికి. సో అందరూ ఒకటే బస్, ఈవెన్ డైరెక్టర్ గారు, హీరోయిన్ త్రిష గారు, హీరో వెంకటేష్ బాబు గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, అందరు టోటల్ ఆర్టిస్టులంతా ఒకటే బస్. నేను ఆలీ అన్న పక్క పక్కన కూర్చున్నాం, నా వెనుక సీట్లో రఘుబాబు గారు ఎవరో కూర్చున్నారు. వెహికల్ వెళ్తూ ఉంది, ఆలీ అన్న వాటర్ బాటిల్ని నీళ్లు పోస్తున్నట్టుగా ఇటు పక్కకు బ్రహ్మానందం గారి మీద అని ఇట్లా దాన్ని మళ్ళీ ట్విస్ట్ చేస్తున్నాడు అన్నట్టు ఆ వాటర్ బాటిల్ని అట్లా ఆ టైప్లో అందరూ నవ్వుకుంటూ సరదాగా చేస్తున్నాడు. అన్న నేను కూడా చేస్తారన్నా, వెనక రఘుబాబు అని ఉన్నాడు, రఘుబాబు అన్న చేస్తావా అన్నాడు. అవునన్న అన్న అని అంటే బాటిల్ ఇచ్చాడు అని అన్నాడు. ఆ ఇచ్చేటప్పుడు ఏం చేశాడు, మూత లూజ్ చేసి ఇచ్చాడు వాటర్ బాటిల్, క్యాప్ని మెల్లిగా 2 రౌండ్లు తిప్పేశాడు. నేను ఇట్లుండి పడేసరికి మొత్తం నీళ్ళు పోయి ఆయన మీద పడ్డది. రఘుబాబు గారు ఇట్లుండి వాటర్ తిట్టబోయి టక్కున కంట్రోల్ అయిపోయి అట్లాగే కూర్చున్నాడు. మొత్తం నీళ్ళన్నీ ఇట్లా గారుతూ ఉన్నాయి, చలి విపరీతమైన చలి. మార్నింగ్ 5 o'clock ఇట్లుంటుంది, 5:15 అయితే ఉందేమో ప్రయాణం స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నాకు ఇంకా రక్తం ఫేస్లా, పైగా రఘుబాబు అన్న అంటే నాకు చాలా ఇష్టం, రఘుబాబు అన్న కూడా నీ అంటే చాలా ఇష్టం, కానీ ఆలి అన్నతో ఉన్నంత ర్యాపో అక్కడ లేదు. సో ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏమవుద్ది ఇప్పుడు పరిస్థితి, హీరో గారు ఏమనుకుంటారు, డైరెక్టర్ గారు ఏమనుకుంటారు, హీరోయిన్ ఇవన్నీ కో ఆర్టిస్టులు అంతా వీళ్ళందరూ విపరీతంగా నవ్వుతున్నారు, కానీ ఈయనేమో సైలెంట్గా కోపంగా ఉన్నాడు. ఛాతి తెలుస్తూ ఉంది ఆ కోపం, బ్రీత్ ఆపుకుంటుంది. అది నేను ఇంకా అయిపోయినాను అనుకున్నాను, కొడతాడు లేదా ఏదో అనేస్తాడు అని అనుకున్నాను. బట్ ఏమనలే,
చూసుకోవాలి కదా అని చెప్పేసి ఏదో వామో 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 ఏంది అన్నట్టుగా ఆ టైప్లో చూసుకోవాలి కదా పాపం వాడు తప్పలేదులే నేనే మూత ఓపెన్ చేసి ఇచ్చాను అని అలీ అన్న చెప్పిన తర్వాత సో కాస్ట్యూమర్ కూడా మా వెంటనే దిగి కాస్ట్యూమ్ వేసుకోవడానికి బ్యాక్ సైడ్ లాస్ట్ సీట్లలో కాస్ట్యూమర్స్ అన్నీ హ్యాంగింగ్ చేసుకొని ఉన్నారు వాళ్ళు టకటక టవాల్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో షర్ట్ తీసుకొచ్చేసి అప్పుడు దానిలో షాల్వాలు ఇట్లా ఇట్లాంటి డ్రెస్సులు అన్నమాట సో అది తీసుకొచ్చిస్తే మళ్ళీ అది మార్చుకొని వెనక దిక్కెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ఇది జరిగింది కానీ కట్ చేస్తే మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ కూడా ఆయనతోనే జరిగింది అది బ్యాంకాక్లో అది యూరప్లో ఇది బ్యాంకాక్లో బ్యాంకాక్లో ఏంటంటే రఘుబాబు అన్నకి ఒక్కడే ఉండడం ఇష్టం రూమ్లో మిగతా అందరికీ ఆర్టిస్టులకి ఇద్దరికి అంటే ఇద్దరిద్దరికి ఇచ్చారన్నమాట ఒక రూమ్లో రెండు బెడ్స్ ఉంటాయి సో ఒక బెడ్ ఒక ఆర్టిస్ట్కి ఒక బెడ్ ఒక ఆర్టిస్ట్కి ఆ రోజు ఎందుకో రూములు ఇంకా వెకేట్ చేయలేదని చెప్పేసి ఏంటో రఘుబాబు అన్న రూమ్కి వెళ్దామని అనుకున్నాను అడిగేసరికి మేనేజర్ని అడుగుతా అన్నాడు ఆయన అస్సలు ఒప్పుకోరు సజయమేర ఒప్పుకోరు ఆయన ఒక్కడే ఉండాలి ఆయనకి అట్లా ఎక్కడ పోయినా కూడా ఆయన ముందే కండిషను సినిమా ఒప్పుకున్నప్పుడు ఏదో మాటలలో మాకు చెప్పేశాడు ఏదన్నా అవుట్డోర్ షూటింగ్లు ఎక్కువ రోజులు అన్నారు కదా బ్యాంకాక్ కానీ ఇంకెక్కడికి కానీ పోతే మాత్రం సపరేట్ ఉండాలి ఓకే వాళ్ళు అని చెప్పారు చెప్తే సరే ఒకసారి అడిగైతే చూద్దాం అనుకుని షూటింగ్లో నడుస్తూ ఉంటే ఎంత రూమ్ నెంబర్ ఎంత అనేది అని సాయంత్రం ప్యాకప్ అయ్యి వస్తూ ఉంటే అడిగాడు అయితే అన్నయ్య వచ్చాయి నా రూమ్కి సరదాగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుందాం నీ రూమ్ నెంబర్ ఎంత అని అన్నాడు అంటే రూమ్ ఇంకా అలాట్ చేయలేదన్న సో మా రూమ్ ఒక రూమ్ నుంచి వెళ్ళి ఒక హోటల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో హోటల్కి మార్చారు కాబట్టి ఇప్పుడు మీ హోటల్ దగ్గరికి వస్తున్నాము అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు అది ఓకే మరి ఇప్పుడు ఎట్లా అదే మీరు అడు ఇలా మీరు పర్మిషన్ ఇస్తే మీ రూమ్కే వచ్చి కూర్చుంటా ఏముంది అని చెప్పేసాను సరే అని అన్నాడు ఓకే అని అన్నాడు అని మనడు సూట్ కేసు బ్యాగ్ అంతా మన రూమ్లో పెట్టించేది చెప్పేసి ఓకే వెళ్ళాం ఉన్నాం అయిపోయింది పప్పుచారు ఇవన్నీ వచ్చాయన్నమాట వచ్చిన తర్వాత అది మూత రాకపోతే నేను తీస్తాను తే అన్న అని చెప్పేసి టపక తీసాను పప్పుచారు మొత్తం కింద పడిపోయింది ఆయన మీద ఏం పడలే కింద పడిపోయింది ఓకే టకటక క్లీన్ చేశాను అయిపోయింది అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా షూటింగ్కి వెళ్ళాం సాయంత్రం వచ్చేసరికి డోర్ ఓపెన్ చేయగానే రఘుబాబు అన్నకి ఇంత పెద్ద బిల్లు ఉంది ఆడ మ్యాటర్ రాసి బిల్లు ఉంది ఏందా అంటే అక్కడున్న డోర్ దగ్గర మ్యాట్స్ ఉంటాయి కదా ఆ మ్యాట్స్తో దూడ్చారన్నమాట మామూలుగా ఏం చేస్తారు ఇవి వాషింగ్ చేసేసి మళ్ళీ ఉతికి మళ్ళీ వేస్తారు కదా వీళ్ళు అట్లా కాదు నువ్వు మ్యాట్ పాడు చేసావని చెప్పేసి బ్యాంకాక్లో బిల్లు వేసి పంపించారు ఎంకమ్మ ఈ బిల్లు ఏంది ఆయన ఇదేంది నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి పంపిస్తే ఈ లోపు నా రూమ్ షిఫ్ట్ అయిపోయింది ఆడు శివారెడ్డి గారు రమ్మను ఏందిరా నాయన నువ్వు అంటే ఏందన్నా ఏమైంది అని అంటే ఈ బిల్లు ఏంది నువ్వు కట్టుపో దాదా ఇన్ని బాతలు అంట కట్టుపో అని చెప్పేసి నన్ను అంటే ఏందన్నా ఏమైందని అంటే నువ్వు దేంతో దూడ్చావు సాంబార్ పడితే అంటే మ్యాట్లతో దూడ్చావు ఆ బాత్రూమ్ దగ్గర మ్యాటు డోర్ దగ్గర మ్యాటు ఇవన్నీ మ్యాట్ కలిసి తుడిచేసావు కుప్పబడేసావు ఇప్పుడు దాని అన్నిటికీ కొత్త మ్యాట్లకు బిల్ వేసేసాడు అని చెప్పేసి అంటే అన్న నేనేమనుకున్నాను మామూలుగా వాష్ చేసి అవి మన ఇళ్ళల్లో రా మన ఇళ్ళల్లో తుడిచిన తర్వాత మ్యాట్ని మళ్ళీ ఉతుకుతారు మళ్ళీ వేసుకుంటారు వీడు హోటల్లో అట్లా కాదు ఆ మ్యాట్ మొత్తం పాడు చేశారని చెప్పేసి ఫుల్ కంప్లైంట్తో పాటు ఈ బిల్లు పంపించారని చెప్పేశారంటే అబ్బా మళ్ళీ రెండో దెబ్బనా నాకు అనుకున్నాను ఆయనతో సారీ అన్నయ్య నేను కట్టేస్తానంటే సార్లే కట్టావులే అని చెప్పేసి అట్లా ఆ తర్వాత ఇక బాగా క్లోజ్ అయిపోయాం వాళ్ళ ఊర్లో కూడా ప్రోగ్రామ్ జరిగితే కూడా చక్కగా పెద్ద నా గ్రూప్తో నా టీంతో నా ఆర్కెస్ట్రా నా సింగర్స్తో నా డ్యాన్స్ గ్రూప్తో యాంకర్స్తో వెళ్ళాం గిరిబాబు గారు తీసుకెళ్లారు రఘుబాబు గారు గిరిబాబు గారు దగ్గరుండి అన్నీ చక్కగా అన్ని ఫెసిలిటీస్ మాకు ఇచ్చారు బ్రహ్మాండంగా విరదీసాం ప్రోగ్రాం రాత్రి 1 గంట దాటిపోయింది విలేజ్లో అంత టైం దాటేదాకా కూర్చోవడం అనేది ఇంపాసిబుల్ అంట ఎంత మెచ్చుకున్నారో గిరిబాబు గారు రఘుబాబు అన్నారు